हाय फ्रेंड्स मनम एक्सेल लो टिप्स कोन्नि तेलुसुकुंदाम एक्चुअल फ्रेंड्स को मंदर कामेंट पेट्टारु वीडियोस किंद अभी एक्सेल माकु एप्पुडु यूज अवट्लेदु मा वाळ्ळकि कावाल्सिन विधंगा ई वीडियोस उंडट्लेदनि अनुकुंटुन्नारु एक्चुअल इदि ई वीडियोस एटुवंटि अंटे మీరు రన్నింగ్ చేయాలన్నా స్విమ్మింగ్ చేయాలన్నా కబడ్డీ ఆడాలన్నా ఫిజికల్ ఎక్సర్సైజ్లు అవసరం అవుతాయి కదా. అదేవిధంగా మీకు ఎక్సెల్లో మీరు ఏదన్నా ఆఫీస్ వర్క్ చేయాలి అంటే దానికి తగ్గ నాలెడ్జ్ కావాలి అంటే మీ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ కావాల్సి ఉంటుంది. అవి ఇక్కడ నేను చెప్తాను. అంటే ఇవి ఇక్కడ మీరు నేర్చుకుంటారు, మీకు నాలెడ్జ్ పెంచుకుంటారు, మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ వీటిని కాంబినేషన్స్ చేసుకుని ఉపయోగించుకుంటారు. నేను ఒకటొకటి చెప్తాను, ప్లస్ మైనస్ ఇంటూ ఒకటొకటి విడివిడిగా చెప్తాను. మీకు అవసరమైనప్పుడు అదే ఈక్వేషన్లో ప్లస్ మైనస్ ఇంటూ కలిపి కాంపౌండ్ ఫార్ములాస్ యూస్ లాగా చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు. అందుకోసం నేను ఏదో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని నేను చెప్తూ ఉంటా. ఆ సిచ్యువేషన్ని మీకు అవసరమైనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకుని మీరు ఉపయోగించుకోండి. దానికోసం ఇది ఈ సిచ్యువేషన్ మాకు సంబంధం లేదు, ఈ మ్యాటర్ ఇవన్నీ మాకు సంబంధం లేదు అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. నా దగ్గర ఏదో ఉన్న శాంపిల్ డేటాతో నేను చూపిస్తాను ఒక సిచ్యువేషన్ నేనే క్రియేట్ చేసి. ఇన్ కేస్ మీకు ఏదన్నా అవసరమైతే కనుక ఆ సిచ్యువేషన్ నాకు చెప్పండి కామెంట్లో, నేను మీకు దానికి అనుకూలంగా చేసి పెడతాను. ఇప్పుడైతే ఒక నా దగ్గర రెండు ఎక్సెల్ బుక్స్ ఉన్నాయి. ఈరోజు ఏదో రెండు మూడు టిప్స్ లాగా చెప్దాం అనుకుంటున్నాను, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు రెండు ఎక్సెల్ బుక్స్ ఉన్నాయి నా దగ్గర, ఇదొక బుక్ ఇదొక బుక్. ఓకేనా, ఇందులో కంట్రీ కోడ్ ఉంది, కంట్రీ నేమ్ అంటే కంట్రీ లేబుల్ అనే పేరుతో ఉంది. ఇక్కడ నా దగ్గర ఏదో ఇయర్ నేమ్ ఉంది, అకౌంట్ ఉంది, కోడ్ ఉంది, కంట్రీ కోడ్ ఇక్కడ ఉంది, ఇంకా ప్రొడక్ట్ టైప్ వాల్యూ స్టేటస్ సంథింగ్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇది వేరే ఎక్సెల్ బుక్, ఇది వేరే ఎక్సెల్ బుక్లో ఉన్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ కంట్రీ నేమ్ తీసుకురావాలనుకుంటున్నాను. ఓకేనా, ఓకేనా, ఇది వీలు కప్పు. ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో చెప్పాను, మళ్ళీ రివిజన్ అయినట్లు ఉంటుంది సిచ్యువేషన్ కూడా, ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈజ్ ఈక్వల్ VLOOKUP వీల్ కప్ బ్రాకెట్ స్టార్ట్. మనం ఇక్కడ దేని రిఫరెన్స్ తీయాలనుకున్నాం, ఇదనమాట D2 కామా. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఈ బుక్ ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఏ నుంచి బి వరకు నేను ఆ బుక్లో డైరెక్ట్గా వచ్చేసాను. నేను ఏం టైప్ చేయాలి, మౌస్తో సెలెక్ట్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఇయర్ చివరి వాల్యూ వరకు, అంటే 259 ఉన్నట్టున్నాయి ఇక్కడ, చివరి వాల్యూ వరకు వచ్చింది. నెక్స్ట్ కామా టైప్ చేశాను కీబోర్డ్లోనే, 2, 0 అంటే రెండో వాల్యూ అనమాట, అక్కడ కావాల్సిన రెండో వాల్యూని తీసుకున్నాను. బ్రైట్ క్లోజ్ చేశాను, ఎంటర్ చేశాను. చూసారా, ఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చేసింది. దీన్ని ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ A1 ఏకి ముందు డాలర్, 1కి ముందు డాలర్, బీకి ముందు ఈ 259 ముందు డాలర్ ఉండేలాగా చూసుకున్నాను. ఎందుకంటే కిందకు వచ్చినప్పుడు ఆ రిఫరెన్స్ మారిపోకుండా ఉంటుంది. డబుల్ క్లిక్ చేశాను, అన్నిటికీ నాకు కంట్రీ నేమ్ వచ్చేసింది. ఓకేనా, ఈ వాల్యూస్ పో ఇంకా ఈ షీట్ నేను క్లోజ్ చేస్తున్నాను. సంథింగ్ ఈ రెండు ఎక్సెల్ బుక్స్ ఈ కంప్యూటర్లో ఉన్నంతకాలం ఈ ఫార్ములాను అలా ఉంచేసినా నాకు ఓపెన్ అవుతాయి. కానీ నేను ఈ ఒక్క ఎక్సెల్ బుక్ని వేరే వాళ్ళకి పంపించినప్పుడు ఈ రెఫరెన్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి, వీళ్ళు కప్ దగ్గర ఈ సి కాలంలో డెస్క్టాప్ డెస్క్టాప్ సమ్ ఈ ప్లేస్లో ఈ ఫైల్ ఉంది. ఆ రిఫరెన్స్ దొరకకపోతే ఈ వాల్యూస్ అన్నీ కూడా ఫార్ములా అంతా సరిగా రాకుండా పోతుంది. అంటే ఈ రిజల్ట్ ఇక్కడ అనిపించదు అనమాట, ఓన్లీ ఎర్రర్ అని చూపిస్తుంది. అందుకని అలా అవ్వకుండా ఉండాలంటే ఈ రెండింటిని సపరేట్గానే సేవ్ చేసేద్దాం. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నాను, కాపీ, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చాను. పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉంటుంది పాత వెర్షన్లో, ఇక్కడ డైరెక్ట్గా 1, 2, 3 క్లిక్ చేసిన పేస్ట్ స్పెషల్ వాల్యూస్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. నేను మీకు పాత సిస్టమ్ కోసం కూడా చెప్తున్నాను, పేస్ట్ స్పెషల్ క్లిక్ చేస్తారు ఇక్కడ వాల్యూస్. ఓకే, మీకు మౌస్ కూడా లేదు, కీబోర్డ్ మీద మాకు షార్ట్ కట్ చెప్పండి అంటే ఆల్ట్ ఈఎస్ అనమాట, ఆల్ట్ ఈఎస్వి, ఆల్ట్ ఈఎస్వి ఒకటొకటి అన్ని కలిపి ఒకసారి నొక్కవసరం లేదు, ఒకటొకటి నిదానంగా నొక్కండి, ఎంటర్ కట్టండి, అంతే పేస్ట్ స్పెషల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది షార్ట్ కట్, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఆల్ట్ ఈఎస్వి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ బుక్లో మన వాల్యూస్ పోయి అదే ఫార్ములా పోయి వాల్యూస్ వచ్చింది, ఇది పర్మనెంట్ అనమాట. ఈ బుక్ని మీరు ఎవరికి షేర్ చేసినా అందులో ఈ డేటా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ కంట్రీ వైజ్ నేను సార్ట్ చేస్తాను, చూద్దరు కానీ ఇక్కడ సార్ట్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుంది, మీకు మళ్ళీ చూపిస్తాను. డేటా సార్ట్, నేను ఫస్ట్ కంట్రీ నేమ్ పెట్టుకున్నాను,
నెక్స్ట్ ఇంకోటి కూడా లెవెల్ యాడ్ చేస్తున్నాను, కంట్రీ నేమ్ తర్వాత వాల్యూ. ఓకేనా, వాల్యూలు ఎక్కువ వాల్యూ ఉన్నది చూద్దాం, లార్జెస్ట్ ఇది. ఓకేనా, సార్ట్ అయిపోయింది. ఓకేనా, ఏతో ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిపోయింది, దానిలో ఎక్కువ వాల్యూ ఉన్నది వస్తుంది. ఇక్కడ వాల్యూలో నంబర్ లేదు కాబట్టి ఇది అన్నీ వచ్చింది, దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత బ్రెజిల్, చైనా, సంథింగ్ ఇలా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇలా ప్లెయిన్గా ఉన్నప్పుడు మీ కంట్రీ మారిందా లేదా ఎక్కడికి వెళ్ళింది అని కంట్రీ కంట్రీకి డిఫరెన్స్ మీకు తెలియాలి అనుకుంటే కనుక దానికి ఆ కంట్రీ నేమ్ని బట్టి కలర్ హైలైట్ చేయాలి, లేదంటే ఇలా మారిన ప్రతిసారి వేరే కలర్ రావాలి అని ఫ్రెండ్ అడిగారు. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని ఓకే, ఇది మారిందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద ఒక లాజిక్ రాస్తాం, మనకు వచ్చిన కండిషన్స్తో రాస్తాం. లేదంటే ఇవి 256 ఉన్నాయి కాబట్టి మీరు ఫిల్టర్ పెట్టుకుని మార్చేయగలరు. యాక్చువల్గా ఫిల్టర్ పెట్టాను, ఇన్ని ఉన్నాయి, 256 కంట్రీస్ ఉన్నాయి. 256 సార్లు దాన్ని మార్చుకుంటూ వెళ్ళాలంటే టైం వేస్ట్. కానీ ఈ కంట్రీ మారిన ప్రతిసారి ఆ కలర్ చేంజ్ మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే కనుక నేను ఒక ఫార్ములా చెప్తున్నాను ఇప్పుడు, అది చూడండి. ఇక్కడ నేను రాస్తాను ఈజ్ఈక్వల్ టు, దీనికంటే ముందు నేను ఈ పైన ఐ అనే దానిలో ఒక 0 పెట్టుకున్నా. ఈజ్ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ ఇది అంటే H1 నాట్ ఈక్వల్ టు H2 అయితే, అది అది ఒకటి కాకపోతే ఒకటి యాడ్ చేయి, దీనికి ఒకటి యాడ్ చేయి, 0కి ఒకటి యాడ్ చేయి, అంటే I1+1. ఓకేనా, సేమ్ ఇన్ కేస్ నాట్ ఈక్వల్ టు H2 అన్నాం కాబట్టి ఇది కాకపోతే దీనికి ఒకటి యాడ్ చేయమను. ఈ రెండు ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయమంటాం, I1కి -1 దాని నుంచి ఒకటి తీసేయని చెప్పి రాసాం. ఓకే, ఇక్కడ ఈ దీని విషయంలో ఏంటంటే పైన ఈ కంట్రీ నేమ్ హెడ్డింగ్ ఉంది కదా, దానికి ఇది ఒకటి కాదు కాబట్టి ఒకటి యాడ్ అయింది. దీన్ని కింద ఈ ఫార్ములాని కిందకి రాస్తాను చూడండి, ఇప్పుడు 0 వచ్చింది, అంటే ఈ రెండు ఒకటే కాబట్టి ఇది 0 వచ్చినట్లుంది. లాజిక్ కొంచెం మారుతాం, ఒకటి కాకపోతే I2 పెట్టేసే, ఒకటైతే కనుక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, మళ్ళీ ఒకసారి రాస్తున్నాను, డిలీట్ చేశాను. ఈజ్ఈక్వల్ ఇఫ్ ఇది నాట్ ఈక్వల్ టు ముందుగా నేనేమనుకోలేదు, ఇప్పుడు రన్నింగ్లోనే చేస్తున్నాను. అయితే ఇది +1 లేదా ఇది -, సేమ్ అదే పెట్టదు. ఓకే, ఇప్పుడు సక్సెస్ అయింది చూడండి. ఇది ఇది ఒకటి కాకపోతే దీనికి ఒకటి యాడ్ చేయమన్నాను, ఇది ఇది ఒకటే అయిందనుకోండి, ఎగ్జాంపుల్ ఈ రెండు ఒకటే అయిందనుకోండి, -1 చేయమన్నా, -1 కాదు ఏముంటే అది, దీనిలో ఏముంటే అది, మైనస్లో ఏం పెట్టలేదు, ఒకటి కాకపోతే ఒకటి యాడ్ చేయమన్నా, సేమ్ ఒకటే ఉంటే యాజ్గా పైన ఏముందో దాన్ని కింద దింపామని చెప్పి రాసుకున్నాను అనమాట. దీన్ని నేను కింద వరకు అప్లై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎస్క్యూఎల్లో డెన్స్ ర్యాంక్ అని ఒకటి ఉంటుంది, సేమ్ అటువంటి ఫార్ములాకి దీనిలో మనకు సబ్స్టిట్యూట్ అనమాట. ఎక్సెల్లో డెన్స్ ర్యాంక్ కావాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దానికి ఒక కోడ్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చిన కంట్రీకి 2 నెంబర్ రావాలి, నెక్స్ట్ వచ్చిన కంట్రీకి 3 నెంబర్ రావాలి, నెక్స్ట్ వచ్చిన కంట్రీకి 4 నెంబర్ రావాలి, అలా టోటల్గా ఎన్ని కంట్రీలు వచ్చిందో తెలుస్తుంది చూడండి. 2 ఎక్కడ స్టార్ట్ అయింది చూద్దాం,
ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి ఒకటి వచ్చింది, ఇక్కడ అల్బేనియా వచ్చింది, రెండు ఇక్కడ స్టార్ట్ అయింది. చూసారా డిఫరెన్స్ చూసారు కదా. అట్లా ఎట్లా ఇందులో ఎన్ని కంట్రీలు మనకి యూజ్ అయినాయో ఎన్ని వాడామో తెలుసుకోవాలంటే చివరి దాకా రెండు 251 కంట్రీస్ వచ్చినాయి అన్నమాట. 251 కంట్రీస్కి ఇందులో మనం న్యాయం చేసాము. 251 సీరియల్ నెంబర్లు కూడా వచ్చినాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒక కంట్రీ అన్నిటికీ ఒక కలర్ ఇవ్వాలి, నెక్స్ట్ కంట్రీకి వేరే ఏదైనా డిఫరెంట్ కలర్ ఇవ్వచ్చు, లేకపోతే ఆఫ్లో పెట్టుకోవచ్చు. అట్లా ఆల్టర్నేట్గా ఇవ్వాలి, లేదంటే మీరు రో బై రో కలర్ ఇవ్వాలంటే దీన్ని సింపుల్గా సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ టేబుల్ అంటే సరిపోతుంది. ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ అంటే వస్తుంది, ఆటోమేటిక్గా రో బై రో కలర్ వచ్చేసింది. నాకు ఇది కాదు కావాల్సింది, కంట్రీ చేంజ్ అయినప్పుడు కలర్ మారాలి, అది మనకి ఇక్కడ రిక్వైర్మెంట్. ఏమిలా ఇలాంటి టాస్క్లు చేస్తే మనకి కొత్త కొత్త ఇలాంటి కండిషన్స్ ఎలా అప్లై చేయాలి అనే సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. దానికోసం నేను ఇది ఇవన్నీ చెప్పేది ఫిల్టర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక ఫార్ములా వేస్తున్నా, దాని బేసిస్ నేను ఇక్కడ కలర్ ఇస్తాను ఇక్కడ. ఓకేనా? దీనికి ఏదన్నా వేరే ఏదైనా పేరు పెట్టాను, ఏ అని పెట్టాను. ఓకేనా? యాక్చువల్లీ దీంతో పని అయిపోయింది, ఈ ఫార్ములాతో మనకు పని అయిపోయింది. ఇది నోట్ చేసుకుంటే నోట్ చేసుకుంటాను, జూమ్ చేస్తాను. ఇది నోట్ చేసి నోట్ చేసుకోండి, ఈ విధంగా అన్నమాట. పైన మాత్రం 0తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఇవి చూడడానికి ఇందులో ఫార్ములాస్ అన్నిటిని ఒకసారి చూడాలంటే కంట్రోల్ పట్టుకుని ఈ ట్యాబ్ పైన ఉంటుంది ఒక అలలాగా, అది కొడితే మీకు ఫార్ములాస్ ఏమున్నాయి అన్నీ కనబడతాయి. మళ్ళీ అది కొడితే అవన్నీ పోతాయి. అది అదొక షార్ట్కట్కి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి కంపెనీ కాదు కంట్రీ మారిన ప్రతిసారి కలర్ మారాలి, ఉత్తప్పుడు అవసరం లేదు, అది మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఎంఓడి అని ఉంటుంది, అంటే ఇది భాగహారం లాంటిది. ఇది బై 2 అని కొట్టాను. ఓకేనా? ఇక్కడ I2 బై 2 నా సారీ సారీ అది కామా 2. ఓకేనా? ఇది 19 అడ్వాన్స్డ్ ఫీచర్ అనుకుంటా, అది చివరిదాకా అన్ని ఆటోమేటిక్గా అదే రాగ్ అయిపోయింది. ఏంలా ఈ దీని లాజిక్ ఏంటంటే ఇది బై 2 అంటే దీన్ని 2తో భాగిస్తే మనకి 0 వచ్చిందనుకోండి, అది సరి సంఖ్య అన్నట్లు. 0 కాకుండా 1 వస్తే బేస్ సంఖ్య అన్నట్టు. అంటే ఇది బైనరీలకు దీన్ని మార్చుకున్నాం అనమాట. ఓకేనా? అంటే ఏదన్నా ఇది ఒకటి ఈవెన్ నెంబర్ కాబట్టి, ఆడ్ నెంబర్ కాబట్టి ఒకటే వచ్చింది. 4 ఉన్న దగ్గర చూడండి 0 వస్తుంది, 5 ఉన్న దగ్గర చూడండి 6 1 వస్తుంది. అట్లా అంటే ఈ ఫీల్డ్ని మనం బైనరీలకు మార్చుకున్నాం అనమాట. ఓకేనా? ఇది కూడా ఫార్ములా రాసుకుంటే రాసుకోండి. మోడ్ మనకు కావాల్సిన వాల్యూ బై 2, అదేం చేస్తుందంటే ఆడ్ ఈవెన్ నెంబర్ని సృష్టిస్తుంది అనమాట మనకు కావాల్సిన విధంగా. ఓకే, ఈ రెండింటిని కూడా కాపీ పేస్ట్ స్పెషల్ వాల్యూస్ చేసుకున్నాను. కంట్రోల్ సి ఆల్ట్ ఈ ఎస్వి కంట్రోల్ సి కొట్టాను. ఇది 10 లక్షల రోజు ఉన్నాయి కదా, స్ట్రక్ అయింది. ఫుల్ డేటా మీద వర్క్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకే, వాల్యూస్ పోయి ఇది వచ్చేసింది, కానీ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. 10 లక్షల రోజు ఫుల్గా పెట్టానైనా స్పీడ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఎక్సెల్లో చాలామంది ఫేసే సమస్య, స్ట్రక్ అయిపోతుంది, ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు, సగం పనిలో ఉండగా రీస్టార్ట్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది అనే సమస్యలకి కొంచెం ఉన్నంతలో దాన్ని పెర్ఫార్మెన్స్ పెంచుకునే విధంగా కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, దానిలో చూడండి. ఇప్పుడైతే మనకి బైనరీ నెంబర్లు అయినాయి. ఇక్కడ డెన్స్ ర్యాంక్ అంటే ఒక్కొక్క పేరుకి యూనిక్ నంబర్స్ కూడా సీరియల్ నెంబర్ లాంటివి కూడా కేటాయిన్ చేశాము, దీనికి ఆ పేరే పెడతాను. స్పెల్లింగ్ కరెక్ట్గా తెలియదు. ఇది బైనరీ నెంబర్స్ కేటాయించాం ఆడియో నెంబర్ల కోసం. ఓకేనా?
నాకు ఈ కలర్స్ వద్దు తీసేసుకుందాం, లేదంటే ఓకే ఇప్పుడు మార్చేస్తాలేంటి దాన్ని బట్టి అర్థమైంది. ఈ కలర్ ఫార్మాట్స్ నాకు వద్దు, అన్నీ సెలెక్ట్ చేశాను. హోము, బ్యాక్గ్రౌండ్ నో, ఇది టేబుల్ డిజైన్ ఉంది కదా, టేబుల్ డిజైన్ తీసాను. ఓకే ఇప్పుడు నాకు వన్ ఉన్న దగ్గర ఒక కలర్, టూ ఉన్న దగ్గర ఒక కలర్ రావాలి. ఆ విధంగా పెడుతున్నాను. డేటా ఫిల్టర్ చేశాను, ఓన్లీ జీరో. మీరు ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒక రకం సెలెక్ట్ చేశాను నేను. ఇవన్నీ సెలెక్ట్ చేసా, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో లేకపోతే అని. హోమ్లోకి వెళ్ళాను, చూడండి ఫుల్ డేటా మీద వర్క్ చేస్తున్నాము. ఓకే కలర్ మార్చేసాను. ఓకేనా, ఇప్పుడు ఫిల్టర్ తీసి సెలెక్ట్ ఆల్ పెట్టేశాను. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి స్క్రోల్ చేసుకుంటా దీన్ని అనలైజ్ చేయాలనుకున్నప్పుడు మనకు కన్ఫ్యూజ్ ఉండదు. నెక్స్ట్ కంట్రీ చేంజ్ అయినప్పుడు దాటినప్పుడు ఇది కంట్రీస్ ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. మీకు తక్కువ డేటా ఉన్నప్పుడు ఇలా స్క్రోల్ చేసినప్పుడు నెక్స్ట్కి వెళ్ళామా లేదా అనేది తెలుస్తుంది. సెకండ్ ల్యాండ్ ట్రేమ్ సంథింగ్ ఇలా త్రీ ఖాళీగా ఉంచండి. కంటిన్యూ లాంగ్ డ్రైవింగ్ చేసి నిద్ర వచ్చేస్తుంది కదా, అలా కాకుండా మీరు నెక్స్ట్ కంట్రీ మారిన ప్రతిసారి కలర్ చేంజ్ అవుతుంటుంది, దాన్ని బట్టి మీరు చూడవచ్చు. చూసారా, ఐదు ఇక్కడ వరకు ఐదు చూసారు. ఇక్కడ నుంచి కంట్రీ మారింది, వాల్యూస్ మార్చి చూసుకోవాలన్న విషయం మీకు అర్థమవుతుంది దానికోసం అన్నమాట. ఓకేనా, ఈ వర్క్ ఎందుకు ఉపయోగపడుతుంది అది కాకుండా దీన్ని చేయడానికి మనం ఎటువంటి ఫార్ములాలు యూజ్ చేసాము, ఆ ఫార్ములాలు మీకు ఎక్కడ యూజ్ అవుతాయి, దాన్ని మీరు ట్రై చేసి మీకు డేటాకు అనుకూలంగా దాన్ని వాడుకుని చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.